जय हिंद जय तेलुगुदेश काजागारी की अभिनंदन इपड़ गन्नवरम तेलुगुदेश पार्टी इंचार्ज श्री यार्लगड्डे वेंकटराव गारु संक्षिप्त उपन्यासम यार्लगड्डे वेंकटराव వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మానవుడికి నివాళులు అర్పిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారు మాటల్లో నీ కోసం జీవిస్తే నీలో నీ మిగిలిపోతావు జనం కోసం జీవిస్తే జనం మధ్యలో నిలిచిపోతావు అన్న దానికి నిలువెత్తు ఉదాహరణ స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అభిమానానికి హద్దులు సరిహద్దులు ఉండవు. ఎందుకు అభిమానిస్తావు ఒక మనిషిని దానికి లాజిక్లు రీజన్లు ఏమి ఉండవు. మన తాత ముత్తాతలు జన్మనిచ్చి ఆస్తులు ఇచ్చిన చాలా మందికి మన తాత ముత్తాతలు ఆ జయంతి వర్ధంతులు గుర్తుండవు. కానీ పేద ప్రజల హృదయాల్లో ఇవాళకి ఎన్టీ రామారావు చిరస్మరణీయుడిగా ఉన్నాడంటే దానికి ఒకే ఒక కారణం రాజకీయ పార్టీ స్థాపించడం. సినిమా నటుడుగా అయితే ఈయన సమకాలీకుల్ని కూడా ఇప్పుడు చరిత్ర అంతగా గుర్తుపెట్టుకోలేదని సుస్పష్టం. కానీ ఎన్టీ రామారావు గారిది జయంతి వర్ధంతి దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జరుపుతున్నారంటే దానికి కారణం పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు అంటే ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎన్నో రిఫార్మ్స్ చేపట్టిన నాయకుడు ఆయన. 10,000 రూపాయలు లంచం తీసుకుంటే ఆనాడు మంత్రి కరణం రామచంద్ర గారిని బర్తరఫ్ చేసిన పరిస్థితి. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా 60 కోట్ల రూపాయలు బోఫోర్స్ కుమ్ముకోవడం జరిగితే 100 మంది ఎంపీల చేత రాజీనామా చేయించిన నాయకుడు ఆయన. అలాంటి మహానుభావుడు 89లో కేవలం బొబ్బిల్లో కెంబూరు రామ్మోహన్ రావు గారు భూపతిరాజు విజయకుమార్ రాజు గారు నరసాపురం ఇద్దరే ఎంపీలకు వెళ్ళడం వల్ల ప్రధానమంత్రి అవ్వలేదు. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక 42 పార్లమెంట్లో 20వ పాతిక వచ్చి ఉంటే 89 ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కేది ఆయనకి. దురదృష్టవశాత్తు ఆయన అది అవని పరిస్థితి. అలాగే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత